సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన సినిమా మహర్షి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలు దిల్ రాజు అశ్విని దత్తులు ఆదివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు అల్లరి నరేష్, దేవిశ్రీ ప్రసాద్, పోసాని కృష్ణమురళి, పృథ్వీ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, ఈ రోజు చాలా స్పెషల్ డే, మదర్స్ డే. నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఏ సినిమా రిలీజ్ అవుతున్నా ముందు అమ్మ దగ్గరికి వెళ్లి కాఫీ తాగుతానని, ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుందని, ఆవిడ ఆశీస్సులు నాకు చాలా ముఖ్యం అని, అలాగే మహర్షి విజయాన్ని అందరమ్మలకు డెడికేట్ ఇస్తున్నానని అన్నారు. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత 3 సంవత్సరాల ప్రాసెస్ జరిగిందని, ఈ 3 ఏళ్లలో ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చాయని మహేష్ అన్నారు. వంశీ గారి గురించి ఇప్పటికే చాలా మాట్లాడానని, ఇప్పుడు మరో విషయం చెప్పాలనుకుంటున్నానని మహేష్ అన్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, నాన్నగారి అభిమానులు నా అభిమానులు కాలర్ ఎత్తుకొని తిరుగుతారు అన్నాడు. వాళ్ళు ఎత్తారు, ఇప్పుడు నేను కూడా కాలర్ ఎగరేస్తున్నాను అని వ్యాఖ్యానించాడు. మహేష్ బాబు కెరియర్ లో 25వ సినిమాగా మహర్షి తెరకెక్కింది. ఈ సినిమా తొలి 3 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.